హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు వాయిదా ఇరవై మూడున రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావు ఫ్రెండ్స్ ఎవరైతే వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి బ్యాడ్ న్యూస్ కోర్టు నుంచి స్పష్టత వచ్చేదాకా అంతే మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టే ఛాన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సర్కార్ ధరణిని సమగ్రంగా రూపొందించామని వెల్లడి మూడు చట్టాల్లో సవరణలతో ధరణికి చట్టబద్ధత ఫ్రెండ్స్ దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళను మన ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి పోర్టల్ ద్వారా ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రభుత్వం ప్రారంభించాలనుకున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు వాయిదా పడ్డాయి రిజిస్ట్రేషన్లకు మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశాలున్నాయి ధరణి పోర్టల్పై హైకోర్టులో కేసు కొనసాగుతుండటంతో రిజిస్ట్రేషన్లను ఇప్పుడే ప్రారంభించకూడదని సర్కార్ నిర్ణయించింది హైకోర్టు నుంచి స్పష్టత వచ్చాకే ఈ ప్రక్రియ ముందుకు సాగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల రిజిస్ట్రేషన్లను ప్రస్తుతం నిలిపివే ప్రభుత్వం అయితే నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేపట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది అయితే ధరణి పోర్టల్ అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి అందుబాటులోకి రావడంతో నవంబర్ రెండు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీటిని ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ అయితే గతంలో మనకు రెండు మూడు రోజుల క్రితం అయితే చెప్పడం జరిగింది అయితే రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది ఈ అంశాన్ని ఈ నెల ఇరవై మూడున హైకోర్టు మరోసారి విచారించనుంది దీంతో హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప రిజిస్ట్రేషన్లను ప్రారంభించే అవకాశం లేదు ఈ నేపథ్యంలో సిఎస్ సోమేష్ కుమార్ కోర్టుకు సమగ్ర వివరాలతో అబిడేవిట్ సమర్పించారు ప్రజలకు వ్యవసాయదర ఆస్తులపై హక్కులు కల్పించి పాస్బుక్లను జారీ చేయడానికే ధరణి వెబ్ పోర్టల్ను ప్రారంభించామని స్పష్టం చేశారు ఈ పోర్టల్ను చాలా పకడ్బందీగా రూపొందించామని ప్రజా ఆస్తులకు పూర్తి భద్రత కల్పించనున్నామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మూడు చట్టాలను సవరించి కొత్త రెవెన్యూ చట్టాలను తీసుకువచ్చామని పేర్కొన్నారు నిజమైన హక్కుదారులను రికార్డులోకి ఎక్కించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఎవరి కులం వివరాలను సేకరించలేదని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వంటి సామాజిక వర్గాన్ని మాత్రమే అడిగామని వివరించారు ఆధార్ కార్డులను కూడా స్వచ్ఛందం చేశామని చెప్పారు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఒకే లావాదేవీ కింద జరిగేలా ధరణి పోర్టల్ను తీర్చిదిద్దామన్నారు ఆధార్ ఫోన్ నంబర్ వంటి వివరాలు ఉంటే ఒకరికి బదులు మరొకరు ఆశల క్రయ విక్రయాలు చేయలేరని వివరించారు ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల మ్యూటేషన్లు వివిధ రకాల స్థానిక సంస్థలు చేస్తున్నాయి అలా కాకుండా ధరణి కిందే అన్ని జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏ అధికారికి ఎలాంటి విచక్షణాధికారులు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా ధరణిని రూపొందించారు ధరణి ద్వారా మార్కెట్ విలువలను తెలుసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు వీలుగా వీటిని పొందుపరిచారు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల సందర్భంగా రికార్డులో దొరిన తప్పులను సరిచేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకు వ్యవసాయతర ఆస్తుల ఆస్తుల రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్డేటు దీనికి సంబంధించి మరి ఎప్పుడు డేటు ఇస్తారని తెలియదు ఎందుకంటే హైకోర్టులో కోస కేసు అయితే నడుస్తుంది దీనిపై